హాయ్ గైస్, ఈరోజు మంచి యాప్ అయితే ముందుకు వచ్చాను. సో ఈ యాప్ అయితే అందరి ఫోన్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. చాలా యూస్ఫుల్ యాప్, మీకు అర్థమవుతుంది వీడియో ఫుల్గా చూస్తే. అండ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, లైక్ నచ్చితే లైక్ చేసేయండి. అండ్ వీడియో బోర్ కొట్టిందంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. వీడియో ఈ యాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో ఫుల్గా చూడండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుని డంప్స్టర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే యాప్ వస్తుంది. డౌన్లోడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఈ యాప్ యూజ్ఫుల్ ఏంటంటే, యూజెస్ ఏంటంటే, మన పాత ఫోటోలు కానీ వీడియోస్ కానీ అండ్ ఇంకా వచ్చేసి ఫైల్స్, ఆడియో ఫైల్స్ కానీ ఇంకా మా నార్మల్ ఫైల్స్ కానీ ఏమైనా డిలీట్ చేస్తుంటే ఓల్డ్ డేస్లో అవి రికవరీ చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ. అండ్ మీకు నచ్చితే డిలీట్ చేసుకోవచ్చు. అప్పుడు నచ్చలేదు, ఇప్పుడే కావాలనుకోండి, అప్పుడు ఫొటోస్ ఇప్పుడు కావాలనుకోండి, ఇప్పుడు రికవరీ చేసుకోవాలంటే ఈ యాప్ నుంచి రికవరీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎంతకన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ చూసుకుంటే ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రీమియం వెర్షన్, బేసిక్ వెర్షన్ ఉంది. సో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి బేసిక్ వెర్షనే చూపిస్తుంది. సో బేసిక్ వెర్షనే మనకైతే వస్తుంది. ఈ ప్రీమియం వెర్షన్ కావాలంటే కనుక మనం మనీ పెట్టుకొనుకోవాలి. సో మనీ పెట్టుకొనుకోకుండా మనకైతే ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోద్ది. అప్పుడు ప్రీమియం వెర్షన్ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ప్రీమియం వెర్షన్, బేసిక్ వెర్షన్కి అయితే ఇక్కడ ఆప్షన్లో టిక్ మార్కులు ఇచ్చారు కదా, ఆ టిక్ మార్కులు బేసిక్ వెర్షన్లో ఆ మూడు టిక్ మార్కులే యూజ్ అవుతాయి. అండ్ రీసైకిల్ బిన్, గ్యాలరీలో రికవరీ అండ్ థీమ్స్, ఆ మూడు అయితే ఓపెన్ అవుతాయి, మిగతా ఓపెన్ అవ్వవు. అవి ప్రీమియం వెర్షన్ అయితే అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకేనా? అండ్ ప్రీమియం వెర్షన్ మనకి యాడ్స్ రావు. బేసిక్ వెర్షన్లో అయితే యాడ్స్ వచ్చేస్తాయి, చిరాకు దెబ్బుద్ది. ఓకే, ఇప్పుడైతే ఇంటి మార్క్ ఉంది కదా, బ్యాక్ ఒకసారి వెళ్ళి ఇంటి మార్క్ క్లిక్ చేసుకుందాం. అలో ఇచ్చేసుకోండి యాప్ని. సో దీంట్లో కూడా అలో ఇచ్చేసుకోండి. అండ్ ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేగానే ఇక్కడ మూడు ఆప్షన్లు కింద చూపిస్తున్నాయి, చూసారా కదా, రీసైకిల్ బిన్, డీప్ స్కాన్ అండ్ సెట్టింగ్స్. ఫస్ట్ అయితే మనం అయితే సెట్టింగ్స్లో చూసుకుందాం. ఇక్కడ రీసైకిల్ బిన్ మీద క్లిక్ చేస్తే ఆల్ మీద చూసారు కదా, ఇక్కడ మీరు ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఇప్పుడు డిలీట్ చేసుకుంటే కనుక ఈ యాప్లో ఎక్కడైతే చూపించేస్తుంది ఇప్పుడు. ఓకేనా? అది రికవరీ చేసుకోవాలి అలా చెప్తాను, ఓల్డ్ ఫొటోస్ ఎలా రికవరీ చేసుకోవాలి చెప్తాను. ఓకే, అండ్ మీ గ్యారీలో ఫోటోలు కానీ ఏమైనా డిలీట్ చేసుకుంటే కనుక ఈ యాప్లో, మీ గ్యారీలో డిలీట్ అయిపోతే పర్మనెంట్ డిలీట్ చేసిన యాప్లో అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు అయితే కావాల్సింది చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్లో చూపిస్తాను మీకు. ఇక్కడ రీసైకిల్ బిన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే వీటిని ఏమీ కలగొద్దు, మీరు ఇది నార్మల్గా ఉండొచ్చండి. ఓకే, అండ్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లాక్ చూసారు కదా, క్లోజ్ స్టోరేజ్ లాక్లో ఉంది, ఇదైతే ప్రీమియం వెర్షన్ తీసుకోవాలి. ఇంకా లాక్ స్క్రీన్ కూడా లాక్లో ఉంది, ఆ మూడు ఓపెన్ చేయడానికి లేదు, ఇది ప్రీమియం వెర్షన్ తీసుకోవాలి. ఇక్కడ డీప్ స్కాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ ఓల్డ్ ఫొటోస్ అండ్ వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, నా ఓల్డ్ ఫొటోస్ ఇవన్నీ డిలీట్ చేసిన ఫోటోలు ఇవి, నాకు అవసరం లేదనుకున్నప్పుడు. సో ఇప్పుడు కావాలనుకుంటున్నాను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో తీస్తున్నాను. నేను ఓల్డ్ ఫొటోస్ ఎప్పుడు అసలు యూజ్ చేయట్లేదు అసలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో అయితే బాహుబలి ఫోటో ఉంది కదా, అది మార్చి 14 ట్యూస్డే ఆ రోజునైతే డిలీట్ చేశాను. ఇక్కడ యాడ్ వచ్చింది చూసారు కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే యాడ్ వచ్చేసింది. యాడ్ తీసేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇమేజెస్, ఇవన్నీ ఇమేజెస్, 221 ఇమేజ్ డిలీట్ చేశాను అనమాట. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా పక్కన, దాని మీద కొడితే 71 వీడియోస్ నేనైతే డిలీట్ చేశాను. అండ్ ఇంకా చూసుకుంటే వాట్సాప్ స్టేటస్లు కూడా దీంట్లో వచ్చేస్తాయి మీకు. ఓకేనా? వాట్సాప్ స్టేటస్, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని ఆటోమేటిక్ సేవ్ చేసుకోవాల్సిన లేదు, దీంట్లోంచి కనబడిపోతుంది, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ ఎప్పుడెప్పుడు వీడియోస్ ఎప్పుడెప్పుడు డిలీట్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఒక వీడియో మీకోసం డౌన్లోడ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో నాకు కావాలనుకున్నాను, దాని మీద క్లిక్ చేశాను, ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ స్కిప్ చేసి చూసిన తర్వాత, స్కిప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. చూసారు కదా, ఇక్కడ యాడ్ అయితే చూపించింది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా చూసారా, డౌన్లోడ్ అయిపోయింది. కానీ యాడ్స్ వస్తున్నాయి, ఇది ఎందుకంటే ప్రీమియం వెర్షన్ కాదు కాబట్టి. ఇక్కడ ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి, ఆడియో 4 నేను డిలీట్ చేశాను యెస్టర్డే, నిన్న డిలీట్ చేశాను ఇది. అండ్ వీడియో చాలా 2 గ్యాప్ వచ్చింది వీడియో రికార్డ్కి, దీనికి. ఇక్కడ చూసుకుంటే ఈ మూడు ఆడియో ఫైల్స్ నేను మొన్న డిలీట్ చేసిన, ఇవన్నీ బ్యాకప్ తెచ్చుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఒక యాడ్ చూడటమే. అండ్ బేసిక్ వెర్షన్లో, అది ప్రీమియం వెర్షన్లు అనుకోండి, ఇవన్నీ అవసరం లేదు, యాడ్ చూడకూడదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ప్రీమియం వెర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మీరు ఒకసారి బ్యాక్ వచ్చి ఒకసారి రికవర్ అయ్యే చూసుకోవాలి కదా, ఒకసారి బ్యాక్ వచ్చి గ్యారీలో నేను ఇప్పుడు బాహుబలి ఫోటో డిలీట్ ఒకటే చేశాను. అండ్ ఒక ఏంటది మన ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేశాను, అప్పుడు డిలీట్ చేసినా, ఇప్పుడు బ్యాకప్ చేశానో లేవో, ఇప్పుడు వచ్చాయో లేవో మన గ్యాలరీలోకి చూసుకుందాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే చూపిస్తాను మీకు ఒక నిమిషం. సో ఆల్బంలోకి వెళ్ళాను, చూసారు కదా, ఇదిగో వీడియో ఇది. సో ఈ వీడియో నేను ఎప్పుడో డిలీట్ చేశాను, ఇప్పుడు రికవరీ చేసుకున్నాను. చూసారా?
అండ్ ఇక్కడ బాహుబలి ఫోటో, ఒకసారి బాహుబలి ఫోటో చూద్దాం ఒకసారి. ఇదిగో చూసారా బాహుబలి ఫోటో, ఎన్న అప్పుడు డిలీట్ చేశాను ఇప్పుడు రికవరీ చేసుకున్నా. సో అట్లా మీరైతే రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రేమ రక్షణ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇప్పుడు డంప్స్టర్ యాప్ ఉంది కదా, అది అన్స్టాల్ చేశాను ఫస్ట్. ఓకే, అన్ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ప్రీమియం వెర్షన్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. మీరు ఒక యాప్ గురించి చెప్పాను కదా మీకు, ఒకసారి వీడియోలో ఉంటుంది, ఒకసారి మన వీడియోస్లో ఉంటాయి చూడండి. మోడ్రైడ్ యాప్ గురించి నేను ఫుల్గా ఒక వీడియో తీశాను. సో ఆ వీడియో చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి వీడియో ఆ మోడ్రైడ్ వీడియో గురించి చూడండి. అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ యాప్ని. సో ఈ యాప్లోంచి నేను ఓపెన్ చేసిన కానీ సెర్చ్లో డంప్స్టర్ అని కొట్టగానే ఒక యాడ్ వచ్చింది. యాప్ తీసేసి ఇంకో ఈ డంప్స్టర్ యాప్ని మనమైతే ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ మోడ్స్ అని ఉంటుంది, ఇన్ఫో అని ఉంటుంది, మోడ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెకండ్. ఓకే, డంప్స్టర్ ఫస్ట్ది కాదు, సెకండ్ మీద క్లిక్ చేయని గెట్ నో అని వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే గెట్ నో వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు అయితే డౌన్లోడ్ అయితే చూసి చూపిస్తాను. ఈ సెకండ్ వన్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అవి అయితే అన్లాక్లు ఉంటాయి మొత్తం, చూసారు కదా. ఇక్కడ మోడ్ ఏపీకి అన్లాక్ అయిన చూసారు కదా. దాని మీద ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూస్తుంది కానీ గెట్ నో అని క్లిక్ చేయండి. గెట్ నో వచ్చి ఇక్కడనే వాచ్ వీడియో టు డౌన్లోడ్ వస్తుంది. ఒక యాడ్ వచ్చింది కదా, ఆ యాడ్ చూస్తాను నేను. ఇన్స్టాల్ అయితే చేస్తాను, యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను డంప్స్టర్. సేమ్ అలాగే ఉంటుంది కానీ బేసిక్ వర్షన్లా ఉండదన్నమాట. సో యాప్ అయితే ఓపెన్ చేశాను, చూసారా నాకు ప్రేమయ వర్షన్ అన్నీ ఇక్కడ నెక్టిక్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ కంటిన్యూ వచ్చింది, ఇందాక కంటిన్యూ రాలేదు. ఓకేనా, ఇది ప్రేమ వర్షన్ కాబట్టి నాకు ఫ్రీగా అవన్నీ దొరికాయి. నాకు యాడ్స్ కూడా అవసరం లేదు. ఎలా ఇచ్చేయండి, ఇంకోసారి ఎలా ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడైతే చూసుకోండి నాకు యాడ్స్ కూడా రావు ఇంకా. ఓకేనా, నాకు యాడ్స్ కూడా రావు ఇంకా. నేను ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు నేను. ఈ మూడు టిక్లు ఇందాక లాక్లు ఉన్నాయి, మీరు గమనించారు. ఇక నాకు థీమ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ బేసిక్ వర్షన్లో కూడా థీమ్స్ మనం అయితే పెట్టుకోవడానికి ఉంది. సో ఈ మూడు వర్షన్ క్లోజ్, స్టోరేజ్, ఆటో, డంప్స్టర్ అండ్ పాస్కోడ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం. సో వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ యాప్తో మళ్ళీ కలుస్తాను, బాయ్.